ఫ్రెండ్స్, నా పేరు అజయ్. నేను ఒక యువ రైతు. చదువుకొని జాబ్ లేక రైతు అయింది, మన వ్యవసాయనే ఎంచుకున్నా. అయితే ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే, అమెజాన్ నుండి ఈ సోల్మేట్ అనే ఒక స్పీడింగ్ కంపోస్ట్ మేకర్ దీన్ని ఆర్డర్ చేసి తీసుకున్నా. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, ఇది ఓన్లీ వ్యవసాయం చేసే వాళ్ళకే. ఇప్పుడు ఇది ఉంది, మనం వరి వేసిన తర్వాత పొలం కోసాం అన్నట్టు. పొలం కోసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, ఈ గడ్డి అంతా గాల పెడతాం మనం. ఈ గడ్డిని గాల పెడితే ఏమైందా అంటే, ఆ పొగ పోయి అంత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయి మనకు తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటుంది ఇప్పటివరకే. అయితే దీన్ని ఏం చేయాలంటే, ఈ సోల్మేట్ని తీసుకొని కొంచెం వాటర్లా కలిపేసి, ఏదైతే గడ్డి ఉంటుందో దీనిపైన మనం ఇలా జల్లేసినాం అనుకో, ఇది ఇక్కడనే ఎరువుగా మారుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంటి నుంచి ఎరువు పెండ తీసుకొని వచ్చి ఇన్ని పొలాల్లో వేసుకుంటాం కదా, ఇది అట్లా కాకుండా డైరెక్ట్ దీన్ని తీసుకొని వాటర్లో కలిపేసి దీంట్లో వేస్తే ఇది ఇక్కడనే ఎరువుగా మారిపోతుంది. దీనివల్ల మనకి ఏంటంటే, ఎక్కువ భూమికి కూడా కొంచెం బాగా బలం అవుతుంది అన్నట్టు. ఫ్రెండ్స్, ఇది ఎట్లా తయారు చేస్తామంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని ఒక గ్రామ్ తీసుకున్నాం అనుకో, మనకు ఒక కిలో వేస్ట్ అంటే ఒక కిలో వేస్ట్ తయారవుతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎట్లా తయారు చేస్తారంటే, దీని విధానం చూడండి. ఇది ఒక గ్రామ్ తీసుకోవాలి. ఒక గ్రామ్ తీసుకొని దీంట్లో వాటర్లో కలపాలన్నారు. వాటర్లో వాటర్ తీసుకొని కొంచెం కలిపితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఇది ఒక ఇంకొంచెం అందా కొద్ది పోసినా మేము ఒక గ్రామ్ తీసుకోవాలి యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు తిని ఇలా చేయాలి. ఇలా చేస్తే ఇది మొత్తం కింద కలుపుతుంది. ఈ వేస్ట్ పైన ఇలా పోసేయాలి. ఇలా అంటే ఇలా చేయాలన్నది అంతా కొంచెం చూసుకుంటా. వేస్తే మనకు అంత మురిగిపోయి మంచిగా మనకు ఎరువు తయారవుతాను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు దీనిపైన ఇది ఒక దగ్గర ఉంది, మరి దీనిపైన ఇలా పోస్తే అయితే మీకు పొలం అంత ఉంటుంది కదా, దానిపైన ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు మన బకెట్లో ఉంటాయి కదా, మేము చిన్న బాధ్యతలో తీసుకున్నాం అంతే. అంటే ఇది ఒకటి ఎక్స్పైర్ చేసి చూపెడుతున్నాం మీకు. అయితే ఇప్పుడు పెద్ద బకెట్ తీసుకొని బకెట్ తోటి మొత్తం చల్లేసాలన్నాడు. చల్లేసినాం అనుకో, అంతా అక్కడ ఉన్నదే మొత్తం ఎరువు తయారైపోతుంది ఫ్రెండ్స్. అయితే దీని రిజల్ట్ ఏంటంటే, ఒక 15 డేస్ లోపు మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాం మేము. ఓకే, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం మేము, యువ రైతులం. యువ రైతు ఏ విధంగా పండిస్తాడు, ఏ విధంగా చేస్తాడని చెప్పేసి మా యూట్యూబ్ ఛానల్ మీకు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. జై హింద్.